హై వ్యూవర్స్, కర్ణాటకలో ఇది దారుణం. ఇది వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ చేయడం కోసమే. ఎందుకంటే సమాజంలో వాడు చెప్పాడనో వీడు చెప్పాడనో అది చెప్పిందనో ఇది చెప్పిందనో నిజంగా కొంతమంది బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు. అంటే మా నాన్నకు మంచి జరిగిద్దట, మా అమ్మకు మంచి జరిగిద్దట, మాకున్న అప్పులన్నీ తీరిపోతాయట, ఏముంది నేను జస్ట్ కొంచెం సేపేగా చేద్దాం, పూజలేక చేద్దాం. ఏంద్రా బాబు, చదువుకున్న వాళ్ళు కూడా ఇలాగే ఉంటే అలా. వాడు వయసు వచ్చేసి 16 సంవత్సరాలు, ఆ పిల్లోడు వయసు. కర్ణాటకలో ఈ కొప్పల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చేటువంటి ఏరియా, హుబ్బల్లి దగ్గర ఒక లాడ్జ్లోకి తీసుకెళ్ళి ఆ పిల్లోడి చేత పూజలు చేయించారు. ఏ పూజలు? నగ్న పూజలు. వాటిని మొత్తం వీడియో షూట్ చేసి మొత్తం సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే అవన్నీ వైరల్ అవుతా ఉంటే అది పిల్లోడు చూసి పిల్లోడు వాళ్ళ నాన్నకు చెప్తే అప్పుడు అసలు విషయం తెలిసింది. ఏందిరా అంటే శరణప్ప విరుపానగౌడ్, శరణప్ప తలవార ఈ ముగ్గురు కలిసట వెధవలు ఈ 16 సంవత్సరాల పిల్లోడిని పట్టుకొని, రే మీ నాన్నకు అప్పులు ఉన్నాయి కదరా, అప్పులతో ఎన్నాలని ఇబ్బంది పడతారా, మేము స్వామీజీని కలిసామరా, ఓ పూజ చెప్పాడరా, ఆ పూజ చేస్తే అన్నప్పులు తీరిపోతారా అన్నాడు అని చెప్పారట. ఏ పూజలు ఏంటి అని చెప్పేసి పిల్లోడు అడిగాడు. కాదు నగ్నంగా పూజలు చేయాలరా, ఒంటి మీద నూలు పో ఉండకూడదురా, నువ్వు ఓకే అంటే అరేంజ్మెంట్స్ అని మేము చేస్తాంరా, మేము ఎటు డబ్బులు ఇవ్వలేము మీ నాన్న అప్పులు తీరటానికి, కనీసం ఈ సాయం అనే చేస్తామని చెప్పేసి మా పిచ్చోడిని నమ్మిచ్చారు. వాడు నమ్మేసేసి వీళ్ళు చెప్పినట్టుగానే ఒంటి మీద నూలు పోగు లేకుండా పూజలు ఏవో చేస్తున్నాడు. వాళ్ళ యొక్క రాక్షసత్వం, పైశాచికత్వం వీడియోలు తీసేసి ఆనందం పొందేసి ఆ తర్వాత మళ్ళీ మొత్తం వైరల్ చేశారు. ఇక ఆ పిల్లోడి యొక్క తండ్రి వెళ్ళేసి నియర్బై ఉన్నటువంటి ఈ కొప్పల్ రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చున్నాడు. ఇక ఇమీడియట్గా ఆ ముగ్గురిని పట్టుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారట. సో నేను రిక్వెస్ట్, గతంలో ఎన్నిసార్లు చేసి చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, మతం ఏదైనా సరే కావచ్చు కాక, దయచేసి ఇటువంటి పూజలు లేదా ఇటువంటి పనికి మళ్ళీ కబుర్లోడని చెప్తే నమ్మకండి, అది ఏ మతమైనా సరే చెప్తున్నా, ప్రతి మతంలో ఏదో ఒక పూజ లేదన్నప్పుడు ఏదో ఒక ఇదో అవన్నీ ఇవన్నీ ఉంటాయి, అది ఫాలో అవ్వండి ఇది ఫాలో అవ్వండి అని ఇటువంటి వాటికి ఉండవండి. అప్పులు తీరటానికి ఇటువంటి కనుక చేయదలుచుకుంటే పేదవాళ్ళు మన దేశంలో ఉంటారా, ఒకసారి ఆలోచించండి.